అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీకు, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. నా ఈ దీపావళి చాలా బాగుంది, మంచి గిఫ్ట్ ఇచ్చారు. అంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ముందుగా మాకున్న ప్రశ్నలు ఇవే. ఇందాక వంశీ గారు మాట్లాడుతున్నప్పుడు దీవాళికి వస్తున్నాం, 31st, ఇంకా సినిమాలు ఉన్నాయి, అన్ని పెద్ద సినిమాలు అవి అన్నీ ఉన్నాయి, ఏంటి ఎంతవరకు మనకు ఓపెనింగ్ ఉంటుంది, థియేటర్కి ఎంతవరకు వస్తారు ఏంటి అనేవి చిన్న చిన్నవి ఏవో క్వశ్చన్స్ ఉంటే నేను నమ్మానండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎక్కడో నాకు ఉన్న చిన్న నమ్మకం ఖచ్చితంగా మన ప్రేక్షకులు మన సినిమాను చూస్తారు, వస్తారు చూస్తారని. ఐఎమ్ సో హ్యాపీ ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కానే సినిమాని ఇంతగా ఆదరించినందుకు. నిన్నటి నుంచి సినిమా ఓకే చేసే ప్రాసెస్లో మేము ఎంత కష్టపడ్డామో పక్కన పెడితే, ఈ సినిమాని తీసుకెళ్ళడానికి ముందుకి చాలామంది, చాలా అంటే చాలామంది, ట్విట్టర్లో అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, వాట్సాప్లో, ఎక్కడ పడితే అక్కడ ఫేస్బుక్లో, ఈ సినిమాని తీసుకెళ్ళాలరా, మన సినిమా, మన తెలుగు సినిమా తీసుకెళ్ళాలి గట్టిగా అని చెప్పి చాలా అంటే చాలా మీరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలవాలని ఉంది, అందరినీ దగ్గరికి వచ్చి కలుస్తాను ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. లాస్ట్ 20 మినిట్స్ నేను ఏదైతే నమ్మాను ఖచ్చితంగా మీరందరూ సర్ప్రైజ్ అవుతారు, వావ్ ఫ్యాక్టర్ ఉంటుందని నేను ఏదైతే నమ్మానో, ఈరోజు థియేటర్స్లో మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ నాకు వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ఆ క్లైమాక్స్ పాయింట్కి స్టాండింగ్ అవేషన్ వచ్చి అందరూ థియేటర్లో నిలబడి క్లాప్స్ కొడుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ, మేము నమ్మింది నిజమైంది అని. సో ఫ్యామిలీస్ అందరూ పర్టికులర్గా హ్యాపీ ఏంటి అంటే, చూసిన ఫ్యామిలీస్ అందరూ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఆ క్లైమాక్స్ పాయింట్ మేము చాలా బాగా కనెక్ట్ అయ్యాము అని చెప్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. ఖచ్చితంగా ఈ దివాళికి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి, క్లైమాక్స్ పాయింట్ అందరికీ చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన రివ్యూ మేము అంతా చూసాము, సో హ్యాపీ. నాకు తెలిసి మొత్తం అంతా ఎవ్రీవేర్ ఒక పాజిటివిటీ అంటారు కదా, అది అంతా ఎక్కడ చూసినా ఒక పాజిటివిటీ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంక ఇంతకన్నా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సినిమా చూడండి. మిమ్మల్ని నేను మళ్ళీ పర్సనల్గా వచ్చి అందరినీ కలుస్తాను. ఇంత బిగ్ హిట్ నాకు ఇచ్చినందుకు, ఇంత ఓపెనింగ్స్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు మమ్మల్ని టికెట్స్ అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి. నిన్న ఏదో 10 షోల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నది, నిన్న 80 షోస్ అయిపోవడం, హౌస్ఫుల్స్ అయిపోవడం, టికెట్స్ దొరకపోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచిగా మీరు తీసుకెళ్ళినందుకు మా టీం వాళ్ళందరికీ, మా ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణారెడ్డి గారికి, అలాగే మా డైరెక్టర్స్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను వాళ్ళు చాలా స్క్రీన్ ప్లేని చాలా కొత్తగా తీశారు. అంటే వాళ్ళు డిజైన్ చేసే ఒక ప్రాసెస్లో మేబీ ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు మీకు ఏంటంటే ఏం చెప్తున్నాడరా ఏం చెప్తున్నాడరా అని, ఎప్పుడైతే క్లైమాక్స్ అవుతుందో మీకు ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. అదే మేము నమ్మాము. ఈరోజు మా డైరెక్టర్స్కి చాలా అంటే చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఫ్రమ్ కార్నర్ ఆఫ్ ద ఇండస్ట్రీ కానీ బయట నుంచి కానీ. ప్రతి ఒక్కరూ చాలా కొత్త పాయింట్ చెప్పారు, చాలా బాగా డిజైన్ చేశారు, ఇదని అప్రిషియేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సుజిత్ బ్రో, సందీప్ బ్రో, ఇంత అంటే మంచి సబ్జెక్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్స్ నయన్ అండ్ తన్వి, ఇద్దరికి చాలా మంచి పేరు వచ్చింది. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చూసిన వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఈ ఒక్కరు అంటే ఈ సినిమాలో పలాంది అని కాదండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అన్ని క్రాఫ్ట్స్ మీద అప్రిషియేషన్ వచ్చింది. మా డీఓపీస్ అయితే ఏంటి కానీ, లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ అయితే ఏంటి కానీ, ప్రతి ఒక్కటి మంచి పేరు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరం మీకు చాలా, మా టీం తరఫున మేమందరం దీపావళి శుభాకాంక్షలతో పాటు మీ అందరికి మేము చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాం ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. మాకు మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి ఈ పండగని, కా సినిమా మేము ఏదైతే చెప్పామో, దివాళీ కా బ్లాక్ బస్టర్ మీరు మాకు ఇచ్చారు, థియేటర్స్కి ఫ్యామిలీతో అందరూ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు సార్ నాకు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను సార్, మొన్న ఫ్లాప్ వచ్చినప్పుడు ఇలాగే ఉన్నాను, ఈరోజు హిట్ వచ్చినా నా ఎమోషన్ ఇదే. నా జర్నీ చాలా ఇంపార్టెంట్, కానీ ఒక మంచి ప్రయత్నం చేసాం, పాయింట్ చేసాం అని ఆ ట్రైలర్ అందరికీ నచ్చింది. కానీ ఇంతలా రిసీవ్ చేసుకొని ఇంత ఓపెనింగ్స్, చిన్న విషయం కాదు సార్, ఇప్పుడున్న సినారియోస్లో ఇంత కాంపిటీషన్లో మన సినిమాకి ఇంత బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకొని థియేటర్కి అందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేయడం అన్నది బ్లెస్డ్ ఫీలింగ్ సార్. నేను గ్రేట్ఫుల్ అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి, నన్ను ఇంతలా ఓన్ చేసుకున్నారా అనే ఫీలింగ్. ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఇంకా మంచి సినిమాలు చేస్తాను, దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్నా ఇంకా తెలుసుకుంటాను, ఇంకా మంచి సినిమాలు చేస్తాను, సినిమా బై సినిమా బెటర్మెంట్ చేసుకొని మీకు ఇంకా చాలా దగ్గర అవుతాను.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంతే కదా, ఇంకా క్లైమాక్స్కి మీరు అంతా చాలా కొత్త పాయింట్ చెప్పారు, చాలా బాగా. నేను అదే చాలా అదే కాన్ఫిడెంట్గా చెప్పున్నాను సార్, ఆ క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు అయితే చెప్పలేదు. మనం ఫస్ట్ టైం చెప్తున్నామని నేను అన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పాను అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ పాయింట్ నేనైతే ఎక్కడ చూడలేదు ఈరోజు సార్. అంటే ముందు మాకు ఏ డౌట్ ఉందంటే, ఒకరు ఇద్దరు చెప్పడం ఏంటంటే, ఏమన్నా సీ సెంటర్ ఆడియన్స్కి ఏమన్నా ఎంతవరకు అర్థమవుతుంది అది ఏదైనా ఒక డౌట్ ఉంటే సార్. మేము సర్ప్రైజ్ ఏంటంటే, ఇందాక సంధ్యలో సినిమా చూస్తున్నా, నిన్న చూస్తున్న, విమల్లో చూస్తున్న ఆ మాస్ ఆడియన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అసలు క్లైమాక్స్ పాయింట్ అలా రాగానే విజిల్ సార్, అందరూ లేస్, అందరూ క్లాప్స్ కొడుతున్నారు, స్టాండింగ్ ఎవేషన్. అప్పటిదాకా సినిమా ఒకలా వెళ్తుంది, ఆ క్లైమాక్స్ ఎప్పుడైతే లాస్ట్ వస్తుందో అందరూ విజిల్స్ స్టాండింగ్ ఎవేషన్ ఉంటే ఇంకా ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ సార్. వాళ్ళకి మనం కొత్తగా చెప్పాలి కానీ అన్నీ అర్థమైపోతుంది. ఏ సార్ అదే ముడిపడింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఒక కొత్త రోలు, నేను ఇంతకుముందు చైన్ లాంటిది ఒకటి చేద్దామనే ప్రయత్నం అయితే చేశాను, కానీ ఫ్రమ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీవేర్ సార్, ఎవ్రీవేర్. నిన్న నైట్ నుంచి అయితే మోగుతూనే ఉన్నాయి నా ఫోన్లు అంతా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న ఇలా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్, నా పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు ఏం చెప్పారో అన్నది నేను ఇంకెక్కువ పొగుడుకోవద్దు. నేను అదే చెప్తున్నాను కదా సార్, ఎంత వీలైతే అంతమందిని నేను వెళ్ళి కలిసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలను సార్. అంతే ఫ్యామిలీ నుంచి వాళ్ళని ఇంకా నేను కలవలేదు సార్, వాళ్ళని నైట్ నుంచి నేను ఇలా తిరుగుతున్నాను, ఇంకా వాళ్ళు కలవలేదు. వాళ్ళకి బాగా నచ్చిందని విన్నాను నేను, ఇంకా వాళ్ళతో కూర్చొని మాట్లాడేంత టైం దొరకలేదు, ఇంకా తిరుగుతూనే ఉన్నాను సార్. కాటూ ప్లాన్ చేయొచ్చా సార్? మీరు గ్రీన్ కార్డ్ ఇస్తే చేద్దాం సార్, అంతే హ్యాపీ కంప్లీట్లీ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. మా డైరెక్టర్స్కి ఇంత మంచి పేరు వస్తుంటే ఫస్ట్ నాకన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎవరు ఉండరు. వాళ్ళిద్దరూ ఫస్ట్ నాకు కథ నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ దట్ ఎమోషన్ సార్. క్లైమాక్స్ విన్నప్పుడు ఏదైతే ఒక నాకు ఒక వావ్ ఫ్యాక్టర్ వచ్చిందో, అరే చాలా కొత్తగా డిజైన్ చేశారని నేను ఏదైతే నమ్మాను, ఆ ప్రాసెస్లో మొత్తం దాన్ని నమ్మే వెళ్ళాను సార్. ఈరోజు దానికి ఇంత రెస్పాన్స్ వస్తుంటే, అప్లాస్ వస్తుంటే ఇంకా నాకన్నా డైరెక్టర్స్కి అంత, వాళ్ళ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళైతే ఎవరు ఉండదు. అదే సార్, అదే ఫస్ట్ అన్నిటికన్నా హ్యాపీ అందండి, ఏం అవుతున్నాడు సార్ 20 రోజుల నుంచి మాకు అమ్మ ఏమవుద్దమ్మా ఏమవుద్దమ్మా అది ఇదని, నిన్నటి నుంచి మాకు అందరికన్నా హ్యాపీ అంటే నవ్వుతున్నాడు హ్యాపీగా చాలు మాకు. నేను బర్త్డే నిన్న సార్ వంశీ గారిది, నేను బర్త్డే గిఫ్ట్ ఇచ్చాం బాగా హ్యాపీగా, బర్త్డే గిఫ్ట్ గ్లాస్ కట్టారు. అది మేము అంటే ఓకే మంచి వావ్ బాగా తీసారా అనేది ఉంటుంది అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ థియేటర్లో అక్రాస్ ఆల్ సెంటర్స్ కింద లేదు పైన లేదు అందరూ ఆ క్లైమాక్స్ వచ్చేసరికి లేచి అందరూ క్లాప్స్ కొడుతుంటే చాలా ఎమోషనల్ అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళే మోర్ ఇంటెలిజెంట్ సార్, మనకేం తెలీదు, ఏదో కొంచెం ఏదో తెలియక తప్ప. రిక్వెస్ట్ చేసుకోవాలండి, అయినో మీరు అందరూ వెళ్ళి ముందే కూర్చుంటారు, థియేటర్లో అంతా చూస్తారు. మన సినిమా కొంచెం ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా కానీ క్లైమాక్స్ మీకు అర్థం కాదండి, సో డోంట్ మిస్ ఇన్ ద బిగినింగ్. అండ్ క్లైమాక్స్ అయితే మీకు రోలింగ్ టైటిల్స్ వెళ్ళేంత వరకు దయచేసి సీట్లో నుంచి పక్కకి వెళ్ళొద్దండి, ఎందుకంటే మన సినిమా అసలు ఏంటి, మనం తీసిన పాయింట్ ఏంటి అన్నదే క్లైమాక్స్. మీరు పెట్టిన రూపీకి మీరు 100 రూపాయలు పెడతారా, 150 రూపాయలు పెడతారా, మీ టికెట్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది క్లైమాక్స్. సో మీరు క్లైమాక్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, రోలింగ్ టైటిల్స్ వెళ్ళిపోయేంత వరకు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ అండి అగైన్ అందరి ప్రేక్షకులందరికీ, వెరీ వెరీ హ్యాపీ దివాళీ. ఈ ఇయర్ మీకు చాలా బాగుండాలి, మాకైతే చాలా మంచి హిట్ ఇచ్చారు, థ్యాంక్ యూ.